ఏం కావాలో ప్రయాణంలో ఏం కావాలో తర్వాత వాళ్ళకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒకవైపు కఠినంగా వ్యవహరిస్తున్నాడు, మరొక వైపు ప్రేమను చూపిస్తున్నాడు. ఇది మన దేవుని యొక్క విధానం. ఒకవైపు కఠినంగా వ్యవహరిస్తాడు, మరొక వైపు ప్రేమను చూపించేవాడు మన ప్రియమైన తండ్రి. ఒకనొక సమయంలో వాళ్ళ డాడీ చెప్పాడట, రే నువ్వు చదువుకోకుండా ఆడుతున్నావు. ఏ రోజైతే చదువు నిర్లక్ష్యం చేసి ఆడుకుంటావో ఆ రోజు నీకు భోజనం పెట్టను, జాగ్రత్త అని అంటే మా డాడీ ప్రేమ గలవాడులే ఇలాగే అంటాడులే, నాకు భోజనం పెట్టుకుని ఆయన ఇప్పుడు తినాలే అని చెప్పి ఆ కుమారుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తండ్రి ప్రేమను ఆసరాగా తీసుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఏమని చదవకుండా వాడు ఆటలాడాడని చెప్పి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ మమ్మీ వడ్డిస్తుంది, ప్లేట్లో ఆహారం వడ్డించింది, తండ్రి ప్లేట్లో ఆహారం వడ్డించింది, అనగా భర్త ప్లేట్లో ఆహారం వడ్డించింది, కుమారునికి వడ్డించబోతుంది. అతను చెప్పాడు, నా వాటికి అన్నం పెట్టడానికి వీలు లేదు. తను ఆహారం వడ్డించుకుంది, అటువైపు భర్త, ఇటువైపు భార్య, మధ్యలో మనోడు. ముందు ప్లేటు అది కాస్త ఖాళీగా ఉంది, లోపల ఉక్రోషం, లోపల ఉక్రోషం ఉక్రోషం పెరిగిపోతూ ఉంది. దుర్మార్గులు నన్ను ఒంటరిగా చేసి ఆయన వేసేసుకున్నాడు, ఈ వేసేసుకుంది, నాకు మాత్రం ప్లేట్ ఖాళీగా పెట్టారు. సాధారణంగా చూసారా, తప్పు చేసిన వాళ్ళే శిక్షను సంతోషంగా అంగీకరించడానికి ఇష్టపడరు. నేను చేసిన తప్పు కాబట్టి నాకు ఈ శిక్ష తప్పదు అనే భావన ఎందుకో సాధారణంగా చిన్నపిల్లలకు ఉండదు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. ఆ తండ్రి అన్నం ప్లేట్ దగ్గర లాక్కున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత భార్య భోంచేయడం మొదలు పెట్టింది, తండ్రి కూడా ముద్దలు కలుపుతున్నాడు. ఈ కొడుకు ప్లేట్లో ఏమీ లేదు, వాడికి లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది, మూతి ముక్కు అన్ని వంకరైపోతున్నాయి. వాళ్ళ నాన్న భోంచేయడానికి మొత్తం చక్కగా కలుపుకుంటున్నాడు. ఆ కుమారుడు చూస్తూ ఉన్నాడు. తండ్రి మాత్రం ఏమాత్రం చలనం లేదు, ఏమాత్రం వాడు ఏమైతే నాకేంటి, వాడు ఏమనుకుంటే నాకేమిటి, వాడు చేసింది తప్పు కాబట్టి వాడు శిక్షించబడాల్సిందే అని చెప్పి ఆ తండ్రి మాత్రం చక్కగా కూరను చక్కగా అన్నాన్ని కలుపుకుంటూ ఉన్నాడు. ఈ కుర్రవాడికి లోపల అప్పుడు దాకా బాగా ఆడాడేమో, బాగా ఆకలిగా ఉందేమో, వీళ్ళిద్దరూ చక్కగా ముద్దలు కలుపుకుంటా ఉంటే వీడికి ఇంకా ఆకలి విరిగిపోయింది. ఇంకా తండ్రి ముద్ద పెట్టుకోవాలి అని అనుకుంటున్న సమయంలో ఈ కుర్రవాడేమో తన కళ్ళల్లోంచి నీళ్లు బుడబుడా జారిపోయే సమయంలో ఆ తండ్రి నెమ్మదిగా లేచి ఆ ప్లేట్ తీసుకొచ్చి ఆ కుమారుడు ముందు పెట్టి, ఈరోజు నీ తరఫున నేను పస్తుండబోతున్నాను, నీ కడుపుండ భోజనం పెట్టబోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఆ మాట విన్నప్పుడు ఆ కుమారుడు హృదయంలో నుంచి దుఃఖము పుట్టుకొచ్చింది. నేను చేసిన తప్పుకు నేను పస్తుండాలి గాని నా తప్పును భరించడానికి నా తండ్రి పస్తున్నాడే, ఇంకా ఏనాడు నా తండ్రి నేను పస్తుంచను, శిక్ష భరించాల్సింది నేను, కానీ నా తరఫున నన్ను ప్రేమించిన పుణ్యానికి కఠినంగా వ్యవహరించాడు గాని నాలో దుఃఖము కట్టలు తెంచుకొని వస్తుందని గ్రహించినప్పుడు నేను దుఃఖపడ్డం ఇష్టం లేని నా తండ్రి తాను నా స్థానంలో శిక్ష భరించాడు, తాను కలిగిన సమృద్ధి నాకిచ్చి వెళ్ళాడు. ఆ కుమారుడు ముద్దలు కలుపుతున్నాడు గాని తనకు తినబుద్ధి కావటంలా. కారణం ఏమిటి? ఆ తండ్రి ప్రేమ అప్పటికే ఆ కుమారుని యొక్క కడుపు నింపేసింది. ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, మన ప్రభువు మనం తప్పు చేసినప్పుడు కొంచెం కఠినంగా వ్యవహరిస్తాడు గాని చేసి గమనించండి, ఆయన నిన్ను దుఃఖపరచడానికి, నిన్ను ఏడిపించడానికి, నీవు దిగులుతో కుమిలిపోవడానికి ఇష్టపడే దేవుడు కానే కాదు. ఇదే కదా ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము
సిలువలో చేసింది తప్పు చేసింది మనం, పాపిష్టి పనులు చేసింది మనం, శిక్ష రావాల్సింది మనకు. దేవుడు ఏం చేశాడు? ఆ శిక్ష నీ మీద వేయకుండా నీ స్థానంలో, నా స్థానంలో తన ప్రియమైన అద్వితీయ ఏకైక కుమారునికి ఆ శిక్ష విధించి నిన్ను నన్ను విడిపించలేదా? సమృద్ధి అయిన జీవాన్ని నీకు నాకు ప్రసాదించలేదా? ఆ సత్యాన్ని గ్రహించిన నువ్వు నేను ఏం చేయాలి? నేను చేసిన తప్పును బట్టి నాకు శిక్ష రావాలి. కానీ నా తండ్రి శిక్షించబడ్డాడు, ఇంకెన్నడూ కూడా నా తండ్రి శిక్షించబడే సాహసము నేను చేయను. ఆనాటి నుంచి మరెన్నడూ కూడా ఆ కుర్రవాడు, ఆ చిన్నవాడు డాడీని బాధ పెట్టే ప్రయత్నం చేయలా. ఎందుకని? డాడీలో ఉన్న ప్రేమను ఆ కుర్రవాడు గ్రహించగలిగాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, పరలోకంలో ఉన్న డాడీ యొక్క ప్రేమను గ్రహించగలిగావా? పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి ప్రేమను గ్రహించగలిగావా? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి, నువ్వు పాపము చేసిన ప్రతిసారి, దేవుణ్ణి ధిక్కరించిన ఆయన ఆజ్ఞను ఆయన మాటను మీరిన ప్రతిసారి నువ్వు దేవుణ్ణి గాయపరుస్తున్నావని, నీకోసం ప్రాణం పెట్టిన వాణినే బాధిస్తున్నావని, ఆయన కంట తడి పెట్టిస్తున్నావని గ్రహించావా? ఒకవేళ గ్రహించినట్లయితే నువ్వు మరలా సాహసము చేయవు. పాపిష్టి పనులు చేయడం ద్వారా దేవుణ్ణి గాయపరిచే ఆ స్థితికి నువ్వు చేరవు. ఎస్, దేవుడు కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఆయన హృదయం నిండా నీ పట్ల ప్రేమే. ఒకవైపు షిమ్యోన్ని బంధించాడు, రెండో వైపు ధాన్యాన్ని సమృద్ధిగా మూటల్లో పెట్టి బంధించాడు, పట్టుకెళ్ళండి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆహారాన్ని సమృద్ధిగా గాడిదల మీద వాళ్ళు వేసుకొని బయలుదేరారు. ఆ తర్వాత మరో మలుపు. ఏమిటా మలుపు? చూద్దాం రండి, 26వ వచనము. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి బయలుదేరారు. అలా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకరి ముఖము ఒకరు చూసుకొని వాళ్ళు అనుకుని ఉంటారు, ఏమని, అమ్మయ్యా ప్రాణాలతో బయటపడ్డాం, ఒక షిమ్యోను మాత్రం మిగిలిపోయాడు, కానీ వాస్తవంగా మనమందరూ మిగిలిపోవాల్సింది, ఎవడో ఒకడు మాత్రమే రావాల్సింది బయటికి, ఒకడు మిగిలాడు, అందరం బయటకు వచ్చాం, పోనీలే 10 మంది శిక్షించబడ్డం కంటే ఒకడు శిక్షించబడుతున్నాడు, పోనీలే అని చెప్పి ఒక చోట ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక చోట పాపం ఆగాడు. ఆగినప్పుడు అసలు టెన్షన్ మరలా మొదలయ్యింది. ఏమిటా టెన్షన్? 27వ వచనము. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకు తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రూకలు తిరిగిచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండె చెదిరిన వారై చేసిన పాపం ఊరికే పోదు. చేసిన పాపం ఊరికి ఎలా పోతుంది చెప్పండి? వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఆ ఐగుప్తు ప్రధానమంత్రికి పేకల దాకా కోపం కాదు, అనుమానం ఉంది. మీరు వేగులు చూడడానికి వచ్చారు, వేగులు వారు మీరు, మీరు ఇన్ఫార్మర్స్, మీరు స్పైస్, మీరు మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం కుదరటంలా అని చెప్పి దబాయించి మాట్లాడాడు. కాదు మహాప్రభో, మమ్మల్ని నమ్మునాయినా, మీ మంచోయా, యథార్థవంతులవయ్యా అని చెప్పి నమ్మబలికారు. సరే, మీరు నిజంగా యథార్థవంతులైతే షిమ్యోను ఇక్కడ బంధించండి, మీరు వెళ్ళి ఆ చివరి వాడిని తీసుకురండి, వెళ్ళండి అని చెప్పి అన్నారు. ఇప్పుడు వాళ్ళు
ముళ్ళు సర్దుకుని బయలుదేరితే ఎంత డబ్బుతోనైతే వాళ్ళు ధాన్యం కొనుక్కున్నారో ఆ డబ్బు కాస్త వాళ్ళ మూటలోనే ఉంది. ఇప్పుడు ఇది కాస్త బయటపడితే వాళ్లకు మూడింది, వాళ్లకు మూడింది. ఏమని చెప్పి మనం ఇప్పుడు తప్పించుకోగలం? రేపొద్దున మనం వెనక్కి వెళ్తాం, అప్పుడు మన పేకలు పట్టుకుని ఏమిరా, ఆ రోజు మీరు మాకు డబ్బులు ఇవ్వకుండానే ధాన్యం పట్టుకెళ్లారు కదా, మాకు ఇవ్వాల్సిన రోకలు ఇవ్వకుండానే దోచేసుకున్నారు కదా, మీ మూటల్లో దాచేసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చారా మీరు అని చెప్పి పేక పట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్లకు మొదలయ్యింది ఏమిటి? భయం. ఏమిటా భయం? ఏదో ఒక రోజు మనకు తప్పక మూడుతుంది, పాపం చేసిన వాడికి మొదలవుతుంది. ఏమిటి భయం? ఎప్పటి నుంచి? పాపము చేసినప్పటి నుంచి. ఏమిటా భయం? ఏదో ఒక రోజు బయటపడుతుంది. దయచేసి గమనించండి, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడట, దుష్టుడేమో తరమకుండానే అబ్బో తెగ పరుగులు తీస్తాడట. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో పాపము ఉన్నట్లయితే నువ్వు పరుగులు తీస్తూనే ఉంటావు. నీలో పాపానికి తావిచ్చినప్పుడు నువ్వు భయపడుతూనే ఉంటావు, బిక్కు బిక్కుమని అంటూనే ఉంటావు, ప్రశాంతంగా నువ్వు ఉండనే ఉండవు. ఎంతకాలము? నువ్వు సంపూర్ణంగా ఆ పాపాన్ని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించే నూతన హృదయాన్ని పొందుకునేంత వరకు నీకు ఈ తిప్పలు తప్పవు. ఏ తిప్పలు? చేసిన పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, వేసిన వేషాలకు నువ్వు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అలా నువ్వు ఆ శిక్ష భరిస్తూనే ఉండాలి, భరిస్తూనే ఉంటావు. గోనె సంచుల యొక్క మూతి విప్పగానే రోకలు బయటపడినాయట, గుండె చెదిరిపోయిందంట. అయ్యో అయ్యో, దొరికిపోయాం మనం. వెళ్ళి బెన్యామిను తీసుకొచ్చి యథార్థవంతులం అని చెప్పి నిరూపించడానికి వెళ్తున్నాం, ఇంకేమి నిరూపిస్తాం మనం? దొరికిపోయాం. మన ప్రమేయం లేకుండానే, మన తప్పు లేకుండానే ఎందుకో ఈ రోకలు కాస్త మనతో వచ్చేసినాయి. ఇప్పుడు ఏ విధంగా మనం మరలా ఇంటికి వెళ్లి దాడిని కలుసుకుని బెన్యామిను తీసుకుని ఈ ప్రధానమంత్రిని కలుసుకుంటాం, ఈ అధికారిని కలుసుకుంటాం? దొరికిపోయాము. వాళ్ళ హృదయస్థితి ఒక్కసారి చూడండి, ఏముందో చూద్దాండి. ఇరవై ఎనిమిదో వచనము, అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చే వేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి? దేవుడు మనకి ఇట్లో చేశాను అని ఒకడితో ఒకడు చెప్పుకొని, గుండెలు అవి విసిపోయినాయి, గుండెలు చెదిరిపోయినాయి, ఇదేమిటి? దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు అలాగే చేస్తాడు, దేవుడు అలాగే చేస్తాడు. ఏం చేసేవాడికి? పాపం చేసేవాడికి అలాగే చేస్తాడు. ఏం చేస్తాడు? మధ్యలో జర్కులు ఇప్పిస్తాడు, మధ్యలో టెన్షన్.
ఆప్షన్స్ తెప్పిస్తాడు. మధ్య మధ్య గుండె ఆగి స్టార్ట్ అయ్యే పరిస్థితులు తీసుకొస్తాడు. ఎందుకని? చేసిన పాపము అలాంటిది కాబట్టి. దయచేసి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, యోసేపు గురించి మనం జాగ్రత్తగా చదివితే ఇదంతా చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది మన మనసులో, పై పైనే బైబిల్ చదివినప్పుడు మనకు అనిపిస్తుంది అదేమిటండి, పాపం కరువులో అన్నలందరూ కలిసి యోసేపు దగ్గరకు వచ్చి ఆహారం కోరితే వాళ్ళందరినీ గట్టిగా పట్టుకుని కౌగిలించుకొని, అన్నలారా బాగున్నారా, నేను దేవుడి చేత దీవించబడ్డాను, ఇప్పుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాను అని చెప్పి సంతోషంగా వారికి ఆహారం ఇచ్చి పంపించాల్సిన దానికి బదులుగా ఇన్ని టెన్షన్లు పెడతాడా, ఇన్ని టెన్షన్లు పెడతాడా, ఇంతగా వారిని వేధించుకుని వేయించుకుని తింటాడా? నో, వేధించటల్లా వేయించుకుని తింటల్లా వారిని బాధ పెట్టటంలా వారిని నిర్నిమిత్తముగా దుఃఖానికి గురి చేయటల్లా. యోసేపు తీసుకుంటున్న ప్రతి స్టెప్ కూడా తన సహోదరుల యొక్క జీవితాన్ని మార్చటానికి, వారిలో ఉన్నటువంటి పాపిష్టి స్థితి నుంచి వారు బయటపడడానికే యోసేపు ఇదిగో ఈ ప్రాసెస్ గుండా వాళ్ళను తీసుకెళ్తున్నాడు. మనందరికీ ఇప్పటి వరకు తెలిసింది యోసేపు గురించి ఏమిటంటే, యోసేపు కలలు కన్నాడు. ఆయన కనిన కలలు ప్రకారము యోసేపును దేవుడు దీవించి ఐగుప్తులో ప్రధానమంత్రిని చేశాడు. ఇది మనకు తెలుసు. అంతవరకు మనకు తెలుసు కొన్ని, ఆఫ్ కోర్స్ ఇంకొంచెం ముందుకెళ్తే స్త్రీ చేత శోధించబడ్డాడు, పాపాన్ని జయించాడు, ఆ తర్వాత అన్యాయంగా చెరసాల్లో పడ్డాడు, ఇంతే తెలుసు. కానీ యోసేపును జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యోసేపును దగ్గర నుంచి మనం బైబిల్లో మనం చూసినట్లయితే, యోసేపు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అద్భుతంగా నిర్మించేటటువంటి తత్వం గలవాడు. హీ వాజ్ ఏ క్యారెక్టర్ బిల్డర్. మనుషుల యొక్క మనుషుల యొక్క ఆత్మీయతను చక్కగా నిర్మించేటటువంటి ఒక నిర్మాణకుడు. పాపములోను అతి క్రమంలోనూ జీవించిన వారి జీవితాల్లో మంచిని పెంచేటటువంటి మార్గాన్ని చూపించేటటువంటి ఒక చక్కని ఆత్మీయుడు. గమనించండి, ఐగుప్తీయులు అందరూ కూడా ఆఖరికి వచ్చి ఎవరికి దాసోహం అయ్యారు, ఎవరికి దాసులయ్యారు, ఫరోకి దాసులయ్యారు. ఎటువంటి స్థితిలో దాసులయ్యారు? తగ్గింపు స్థితిలో. ఫరోను నిందించడానికి బదులుగా, యోసేపును నిందించడానికి బదులుగా, వారందరూ
అందరూ వచ్చి, అయ్యా నువ్వు మమ్మల్ని అందరినీ బ్రతికించావు ఆయన, మేము ఫరోకి దాసులు గాని మమ్మల్ని మేము అప్పగించుకుంటామయ్యా, ఇక మేము మా వారము కామయ్యా, మేమందరం కూడా ఫరో వారమేనయ్యా. వారి క్యారెక్టర్ని యోసేపు చక్కగా నిర్మించాడు. ఎలా? స్టెప్ బై స్టెప్. మొదటిగా ఆహారాన్ని కొనుక్కోమన్నాడు, ఆ తర్వాత పశువుల్ని ఇచ్చి కొనుక్కోమన్నాడు, ఆ తర్వాత భూముల్ని ఇచ్చి కొనుక్కోమన్నాడు, ఆ తర్వాత మిమ్మల్ని మిమ్మల్నే ఇచ్చి కొనుక్కోమన్నాడు. వాళ్ళందరూ వరకున్న సమస్తాన్ని తీసుకొచ్చి ఫరోకు అప్పగించి ఫరోకు దాసులయ్యారు, దాసోహమయ్యారు. వారి క్యారెక్టర్ని అద్భుతంగా యోసేపు నిర్మించాడు. లక్షల మంది క్యారెక్టర్ని నిర్మించినటువంటి యోసేపు తన ఇంట్లో వారి క్యారెక్టర్ నిర్మించాలా వద్దా? నిర్మించాలి. విల్ ఇట్ హ్యాపెన్ ఇన్ వన్ డే? ఒకే రోజులో యోసేపు తన సహోదరుల యొక్క క్యారెక్టర్ నిర్మించగలడా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ అది సాధ్యం కాదు. ఏం చేస్తున్నాడు? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఒకవైపు కఠినంగా వ్యవహరిస్తున్నాడు, మరొక వైపు ప్రేమతో వ్యవహరిస్తున్నాడు. తండ్రి, తల్లి, మీ ఇంటిలో మీ బిడ్డలను పెంచే విషయంలో ఒకవైపు కఠినంగా వ్యవహరించాలి, మరొక వైపు ప్రేమతో వ్యవహరించాలి. ఒకవైపు భర్తగా నీ బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కొంచెం కఠినంగా ఉండాలి, అదే సమయంలో నీ ప్రేమను చూపిస్తూనే ఉండాలి. చాలా మందికి కఠినంగా వ్యవహరించే భర్తలంటే చాలా మంది భార్యలకు ఇష్టం ఉండదు. కఠినంగా వ్యవహరించే తల్లి అంటే చాలా మంది బిడ్డలకు ఇష్టం ఉండదు. కఠినంగా వ్యవహరించే తండ్రి అంటే చాలా మంది బిడ్డలకు ఇష్టం ఉండదు. దయచేసి గమనించండి, క్రమశిక్షణ పాటించే ప్రతి వ్యక్తి కఠినంగానే ఉంటాడు. కఠినంగా లేని వ్యక్తి సాధారణంగా క్రమశిక్షణ పాటించడం సాధ్యము కాదు. ఎందుకని? కఠినంగా లేకపోతే క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? తండ్రి, తల్లి, నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో బిడ్డల విషయంలో కఠినంగానే వ్యవహరించాలి. అలా వ్యవహరించినప్పుడు చేతులారా నీ బిడ్డలను పాడు చేసుకుంటావనే సత్యము మర్చిపోవద్దు. యోసేపు తన సహోదరుల యొక్క, దేశంలో ఉన్న ప్రజల యొక్క బ్రతుకుల్ని ప్రభావితం చేసిన వాడు, తన కుటుంబంలో ఉన్నటువంటి తన సహోదరుల యొక్క జీవితాన్ని బాగు చేసుకోవద్దా? స్టెప్ బై స్టెప్ బాగు చేస్తున్నాడు. అలా బాగు చేసే ప్రక్రియలోనే ఇదిగో ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క స్టెప్ లో దెబ్బ మీద దెబ్బ వాళ్ళకు పడుతుంది, వాళ్ళ గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే చేసిన పాపం ఊరికే పోదు. మనం చేసిన
పాపము యోసేపు పట్ల మనం చేసిన పాపము మనల్ని వెంటాడుతూనే ఉంది అనే జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తుంటారు? రియలైజ్ అయి ఉంటారు. ఏం చేస్తుంటారు? దేవుని వైపు తిరుగుంటారు. అయ్యా, ఈ కష్టాన్ని మేము తట్టుకోలేం, ఈ సమస్య మేము తట్టుకోలేం, ఇప్పుడు వచ్చే విపత్తును మేము తట్టుకోలేం, ఇప్పుడు రోగులన్నీ మా దగ్గర ఉండిపోయినాయి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అందరికి వెళ్ళాలి, వెళ్ళామంటే మమ్మల్ని బంధించి పడేస్తాడు, ఇంకా మమ్మల్ని బయటికి రానివ్వనే రానివ్వడు. ముందే చెప్పాడు, జాగ్రత్త చస్తారు మీరు చెప్పాడు ముందే. ఏం చేయాలి ప్రభు? మా చావు మీదకి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తుంటారు? దేవుని భయపుకి తిరుగుంటారు. ఏం చేయాలని ఆశపడుతున్నాడు? యేసుసేపు కఠినంగా ఉండడం ద్వారా తన ఇంటి వారిని దేవుని వైపుకు తిప్పాలి అని ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ యోసేపు వలె తమ చుట్టూ ఉన్న వారిని దేవుని వైపుకు తిప్పే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. కనీసం ఆ ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఒకవైపు మనిషి చేసిన పాపానికి తప్పక ఆ మూల్యము చెల్లించక తప్పదని, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదని యోసేపు యొక్క చర్యల ద్వారా, అనగా సహోదరులు చేసినటువంటి పాపానికి తప్పులకు యోసేపు జాగ్రత్తగా వారిని రియలైజేషన్ పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా దేవుడు కూడా మన జీవితంలో కొన్ని కష్టాలను, కొన్ని నష్టాలను, కొన్ని భయాన్ని కల్పించేటటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు. ఎందుకంటే నీ తప్పును తెలుసుకుంటావా అని, నీ మనసును మార్చుకుంటావని. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టము, నష్టము, భయము, భీతి, ఇరుకు, ఇబ్బంది నీలో ఉన్న పాపాన్ని నీకు దూరం చేయటానికి దేవుడు అనుమతించాడేమో, నీవు దేవుని వైపు తిరగడానికి దేవుడు అనుమతించాడేమో, అది నువ్వు గ్రహిస్తే, గ్రహించి దేవుని వైపుకు తిరిగితే ఎంత బాగుంటుంది. ఆ తిరిగేదేదో ఈరోజు తిరిగితే ఇంకెంత బాగుంటుంది, ఇప్పుడే తిరిగితే ఇంక
ఎంతెంత బాగుంటుంది. ఎందుకు ఈ సమయంలో ప్రభు వైపుకు మనం తిరగకూడదు పశ్చాత్తాపంతో? లెట్ అస్ ప్రే, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, యోసేపు తన సహోదరుల యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. వారిలో మార్పును కోరుతున్నాడు. వారు చేసిన తప్పులను ఒప్పుకొని వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము చేయాలని ఆశిస్తున్నాడు. నాయనా, వారి జీవితంలో మార్పు రాకుండా ఆశీర్వాదకరమైన మార్గము గుండా వారు వెళ్ళలేరు. కాబట్టి ముందుగా వారిలో ప్రక్షాళన జరగాలి. వారిలో మార్పు రావాలి. ఆ తర్వాతే కదా వారి స్థితిగతులలో మార్పు వచ్చేది. ఈరోజు ఎంతమంది అయితే ప్రభు నేనే శరీరాన్ని మలిన చేసుకున్న వాడిని, పాపంలో పడి చెడిన వాడిని, చెడిన దాన్ని నేనేనా, నా పాపం సంపూర్ణంగా క్షమించయ్యా, నేను చేసిన ప్రతి పాపం ను మన్నించయ్యా. ఎందరైతే ఈ రోజున ఆయన ఇచ్చిన ఈ వాక్యాన్ని విని తమ జీవితాన్ని దిద్దుకోవాలని నీ సహాయం కోరుతున్నారో వారందరినీ క్షమించమని నీకు కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించమని, మిగిలిన జీవితం అంతా కూడా నీ కొరకే అంకితం చేస్తుండగా ఆయన నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసునామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.